నమస్కారం. మనకి టైం మేనేజ్మెంట్లో ప్రయారిటీస్ అని ఒక పదం ఉపయోగిస్తారు. ప్రయారిటీస్ ఏంటంటే మనకి జీవితంలో ఏది ఎక్కువ ముఖ్యము ఏది తక్కువ ముఖ్యము అని తెలియడం ప్రయారిటైజేషన్ అంటాం. మన రోజులో దైనందికంగా చేసుకునే దాంట్లో ఎక్కువ ప్రయారిటీ ఉన్నది అని ముఖ్యమైన దాన్ని వదిలేసి అంతకన్నా తక్కువ ప్రయారిటీ ఉన్నదాన్ని తీసుకుని మనం చేస్తున్నాం అనుకోండి, ఆ విధంగా ఉంటున్నాం అనుకోండి, ఏం లాభం? మన టైంని వేస్ట్ చేస్తున్నాం. అలా తెలిసి ఎక్కువ ప్రయారిటీ ఉన్న దానిపైన మనం పనిచేయడం అనేది దాన్ని ఒక గొప్ప విఘ్నత ఉంది. ఇది ఏమిటి, ఎలా తెలుసుకోవాలి అని చెప్పడానికి ఒక చక్కని కథ భగవాన్ బాబా వారు చెప్తారు. అది మీకు ఈరోజు చెప్తాను నేను. ప్రహ్లాదుడు మనకి తెలుసు. ప్రహ్లాదుడు అంటే ఆ రాక్షసుడు హిరణ్యకశిపుడు కొడుకు. ఆయన చిన్నప్పుడు ఏ విధంగా నరసింహస్వామిని ఒక స్తంభం నుంచి బయటికి తీసుకొచ్చినది, దాంతో ఆయన హిరణ్యకశిపుని సంహరించాడు అనుకోండి, కానీ ప్రహ్లాదుని బ్రోచాడు, ఈయన రాజుని చేశాడు. అదే అతి ధర్మాత్ముడు ఈ ప్రహ్లాదుడు. సరే, ఇది ప్రహ్లాదుడు చిన్నప్పుడు కథ కాదు, నేను చెప్పేది ఆయన పెద్ద అయిన తర్వాత. చక్కగా రాజ్యం చేస్తున్నాడు. కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి తాత అవుతాడు. అయితే బలిచక్రవర్తి కన్నా గొప్ప దాత ఆయన. ఈయన ఎన్నో దానం చేసేవాడు, ధర్మంగా ఉండేవాడు. ఒకనొకప్పుడు ఈ ప్రహ్లాదుణ్ణి పరీక్షిద్దాము అని చెప్పి ఇంద్రుడు ఒక బ్రాహ్మడి వేషం వేసుకొచ్చి అడిగాడు, అయ్యా నాకు మీరు దానం చేస్తారా అన్నాడు. అంటే తప్పకుండా దానం చేస్తాను, ఏం కావాలి అంటే నాకు మీ శీలం కావాలి అన్నాడు. శీలం అంటే క్యారెక్టర్, అంటే ఆయన తన జీవితాంతం ధర్మంతో ఉండి ఆయన ఏదైతే క్యారెక్టర్ ఫామ్ చేసుకున్నాడో అది. ప్రహ్లాదుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు కాబట్టి తీసుకుని ఆయన, ఎందుకంటే ఆయనకి దీంతో సంబంధం ఏం లేదు, ఆయన ఎప్పుడు కూడా విష్ణు నామస్మరణలోనే ఉంటాడు ఆయన, అందుకని తీసుకొని ఆయన అని ఆయన క్యారెక్టర్ ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. కొంతసేపు అయ్యేసరికి ఆ ప్రహ్లాదుడి ప్యాలెస్ ఆ భవనం నుంచి ఒక మనిషి బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేస్తుంటే అడిగాడు, అయ్యా మీరెవరు అన్నాడు. అంటే అతను యంగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అతను అన్నాడు, నేను వీరం, నీలో ఉన్న వీరశక్తి ధైర్యశక్తి, అయితే నువ్వు శీలం అనేది ఇచ్చేసావు కదా, అందుకని నాకు ఈ భవనంలో ఏం సంబంధం లేదు, నేను వెళ్ళిపోవాలి ఆ శీలాన్ని కలవడానికి అని చెప్పి అతను వెళ్తుంటే, సరే మంచిదే వెళ్ళిరమ్మన్నాడు, ఎందుకంటే నాకు వీరత్వ సంబంధం లేదు. కొంతసేపు అయిన తర్వాత ఇంకొక అతను బయటకు వచ్చేస్తున్నాడు ఆ రాజభవనం నుంచి. అసలుకి నువ్వెవరు, ఎందుకు వస్తున్నావు అంటే నేను ధైర్యం అన్నాడు. నేను ధైర్యం అనేసరికి, ధైర్యం నేను కూడా వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఆ వీరగుణం అనేది లేకపోతే ధైర్యం ఉండి లాభం లేదు, కాబట్టి నేను వెళ్తుంటే ప్రహ్లాదుడు సరే వెళ్ళిరానైనా అన్నాడు. కొంతసేపటికి ఒక లేడీ ఆవిడ బయటకు వస్తుంది. మీరెవరమ్మా అన్నాడు. నేను రాజ్యలక్ష్మిని, వీరము ఆ వీర గుణము తర్వాత ధైర్యం అనేది లేనప్పుడు రాజ్యలక్ష్మి ఉండేం లాభం, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వారి దగ్గరికి అంది. అనేసరికి సరే మంచిదమ్మా అన్నాడు, ఎందుకంటే ప్రహ్లాదుడికి రాజ్యం ఉందా లేదా అనేది అనవసరం. అయితే ఇంకొంతసేపటికి చివరికి ఒక ఆమె మెల్లిగా ఏడుస్తూ బయటకు వస్తుంది. బయటకు వస్తుంటే ప్రహ్లాదుడు తట్టుకోలేకపోయాడు. ఏంటమ్మా నువ్వెవరంటే, నేను ధర్మగుణము, ఇన్నాళ్ళు నేను నీ దగ్గరున్నాను, ఎందుకంటే నువ్వు చాలా ధర్మపురుషుడివి దగ్గరున్నాను, అయితే ఏమైంది ఈ వీరగుణము ధైర్యము తర్వాత రాజ్యలక్ష్మి అనేది వెళ్ళిపోయిన తర్వాత నేను ధర్మాన్ని కూడా ఎప్పుడు కూడా రాజ్యలక్ష్మితో పాటు ఉండాలి, కాబట్టి నాకు వెళ్లాల్సి వస్తుంది అనేసరికి ఈ ప్రహ్లాదుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి ఆమె పాదాలు పడి, అమ్మా నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోతే నేనే లేను, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి అనేసరికి సంతోషించింది. ఎందుకంటే ధర్మం, ఎవరైతే ధర్మం నా దగ్గరే ఉండాలి అని ప్రార్థిస్తారో తప్పకుండా ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి సరే నాన్న నేను ఇక్కడే ఉంటాను అని ఆవిడ ఉండిపోయిందిట. ఉండిపోయేసరికి కొంతసేపటికి రాజలక్ష్మి వచ్చింది. ధర్మం లేకుండా నేను ఒక్కటినే అక్కడ ఎట్లా ఉంటాను అని తన బ్యాక్ వచ్చింది. తర్వాత ధైర్యం బ్యాక్ వచ్చాడు. ఆ రాజలక్ష్మి ఇక్కడ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయను అని అతను తన బ్యాక్ వచ్చాడు. తర్వాత వీరగుణం కూడా ధైర్యమే లేనప్పుడు నేను అక్కడ ఏం చేస్తాను అని చెప్పి అతను బ్యాక్ వచ్చాడు. వచ్చేసి ఇవన్నీ కూడా మళ్ళీ తన దగ్గరికి వచ్చేసరికి ప్రహ్లాదు చాలా సంతోషించాడు. ఈ కథ చెప్పి భగవాన్ బాబావారు అంటారు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఒక్క ప్రయారిటీ ధర్మం అనే దాన్ని పట్టుకుని ఉన్నాడు, అది కాపాడుకోగలిగాడు కాబట్టి ఇంకా అన్నీ ఇచ్చేసినా కూడా అన్నీ మళ్ళీ వచ్చేసాయి. కాబట్టి ఏది మన దగ్గర ఉంచుకోవాలి తప్పకుండా, అది మాత్రం త్యాగం చేయకూడదు అని ఎవరికి అర్థమవుతుందో వారందరికీ కూడా మిగతా గుణాలన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఉదాహరణకి సత్యము, ధర్మము, చక్కగా మాట్లాడము, ప్రేమ, ఇటువంటివన్నీ త్యాగం చేయకూడదు, అవి ఎప్పుడు ఉంచుకోవాలి మన దగ్గర. డబ్బు త్యాగం ఇచ్చేసేయండి పర్వాలేదు, పదవి ఇచ్చేసేయండి పర్వాలేదు, మీ ల్యాండ్స్ ఇచ్చేసేయండి పర్వాలేదు, ఇవన్నీ కూడా వెళ్తాయి వస్తాయి, కానీ ధర్మం అనేది ఇవ్వకుండా ఉంటే, దాంతో మనం ఎప్పుడు కూడా చక్కని ఆలోచన పెట్టుకుని చక్కని నడవడిక పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు వచ్చేస్తాయి అని చెప్పడానికి ఒక చక్కని కదా. అందుకని దీని ప్రయారిటీస్ అంటారు. చాలామంది యూత్కి
ప్రయారిటైజేషన్ అనే పదం తెలుస్తుంది. అయితే ఏది ప్రయారిటీగా పెట్టుకోవాలి జీవితంలో అనేది అంతగా తెలియకపోవచ్చు. కాబట్టి మీరందరూ ఆలోచించండి, మనందరం ఆలోచిద్దాం ఏంటంటే మన జీవితానికి ప్రయారిటీ ఏమిటని మనమే ఆలోచించుకోవాలి. ఇది వేరే వాళ్ళు మనకి చెప్పక్కర్లేదు, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అధర్మాన్ని మాత్రం మీరు పెట్టుకోండి, ఎప్పుడూ అధర్మ మార్గంలో వెళ్ళొద్దు, వెళ్తే మనకే కష్టమవుతుంది అని చెప్పే కథ గుర్తుపెట్టుకుందాము. నేను మరీ ఇంకొక రసోత్తరమైన కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం.